జనసేన పార్టీ తరపున మీరు ఇలాంటి దాడులు దుచ్చరలు చేస్తే తప్పకుండా జనసేన పార్టీ ఎదుర్కొంటుంది మీరు ఇప్పుడు పవర్ లో ఉండొచ్చు రేపొదన మీరు కూడా పవర్లెస్ కావచ్చు ఆ రోజు ఇదే దాడులు చేస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి మేము ఈ మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు కూడా మా కదిరి నియోజకవర్గంలో తల్పల మండలంలో గజలప్ప గారిపల్లిలో మా కార్యకర్తలు గణేష్ అనే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఈ రోజు వాలంటీర్ వచ్చేసి పనికి ఆహార పథకం దాని మీద వచ్చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడులు ఇలాగే కొనసాగితే మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు తప్పకుండా చేదు అనుభవాలే వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీ రౌడీ రాజ్యాన్ని కట్టిపెట్టండి అని చెప్పేసి జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాం అలాగే జనసేన ఈశ్వర్కు మేము మా జనసేన పార్టీ తరపున సహాయ సహకారాలు అండదండలు ఎప్పటికీ ఉంటాయి ఆ వ్యక్తికి ఆ గ్రామంలో ఏం జరిగినా మేము అండదండలుగా ఉంటాం అతను ఒంటరి కాదు పార్టీ ఎప్పుడు అతని సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ తరపున పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసీ మండలం మల్లాపల్లి గ్రామంలో మా జనసేన కార్యకర్త అందులో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు మేకల్ ఈశ్వర్ అని ఆ వ్యక్తి గత కొద్ది రోజుల క్రితము పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిపై వన్ ఇయర్ సందర్భంగా వన్ ఇయర్లో మీరు ఏం చేశారు పుట్టపర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా చేస్తాను అలాగే చెరువులన్నీ నింపుతాను అని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికి పోయాయని చెప్పి సోషల్ మీడియా వేదికగా తన ఫేస్బుక్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తిగత కక్షలతో అక్కడ లోకల్గా కొద్దిమంది వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి మా జనసేన ఈశ్వర్ను వాళ్ళు నిన్న అటాక్ చేసి అతన్ని వ్యక్తిగతంగా అతనికి సంబంధం లేని ఇష్యూలో గమ్మన కూర్చున్న వ్యక్తిని వచ్చి వీన్ని సంపండి అని చెప్పి దాడి చేయడం చాలా హేయమైన చర్య చాలా దారుణమైన విషయం మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ తరపున